మిత్రులందరికీ నమస్కారం గత రెండు సంవత్సరాలుగా శాసనసభలో జరుగుతున్న డ్రామాకు స్పీకర్ గారి కార్యాలయాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వేదికగా చేసుకొని స్పీకర్ కార్యాలయం ప్రతిపక్ష పార్టీలను చీల్చి అధికార పక్షంలో చేర్పించి వాళ్ళందరినీ కూడా అధికారికంగా బులెటిన్లు ఇచ్చి ఆ పార్టీలో విలీనం చేయడానికి స్పీకర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న అంశాలకు సంబంధించి ఇటుతున్న వాదోప ప్రతివాదనలకు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తీర్పు ఇవ్వడం కీలక శుభ పరిణామం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఏ అంశాలను అయితే లేవనెత్తుతుందో ఈనాడు పార్టీ ఫిరాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి ఆ ఫిరాయింపులను పరోక్షంగా స్పీకర్ కార్యాలయం సమర్థించి వాళ్ళని తీసుకెళ్లి టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ నాయకుడుగా హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది ప్రధానంగా మేము అందులో పన్నెండు మంది శాసనసభ్యులు వివిధ సందర్భాలలో మా పార్టీలో నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించు వీళ్ళందరి మీద కూడా ఫిరాయింపుల చట్టాన్ని వర్తింపజేసి అనర్హులుగా ప్రకటించి వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ గారికి కూడా మీది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యున్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కూడా శాసనసభ విధి విధానాలకు వ్యతిరేకం అతన్ని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేయడం జరిగింది కానీ రాజ్యాంగబద్ద సంస్థలలో పనిచేసే వాళ్ళు రాజ్యాంగబద్ద సంస్థల పనిచేసే వాళ్ళు రాజ్యాంగ విలువల్ని కాపాడే విధంగా వారి నిర్ణయాలు ఉండాలి కానీ ఆ రకమైన నిర్ణయాలు తీసుకోకపోను పరోక్షంగా నిరాయింపులను ప్రోత్సహించే విధంగా గవర్నర్ కార్యాలయం ప్రోత్సహించడం వల్ల ఈనాడు ఈ ఉపద్రవం ముందుకు ముచ్చుకొచ్చింది కాబట్టి శాసన వ్యవస్థలో న్యాయం జరగకపోవడం స్పీకర్ కార్యాలయం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వేదిక కావడం వివిధ సందర్భాలలో శాసనసభలో మేము లేవనెత్తిన అంశాలను స్పీకర్ గారు స్పీకర్ కార్యాలయం పెడచవిన పెట్టడం వల్ల తప్పని పరిస్థితిలో విధిలేని పరిస్థితిలో మేము న్యాయస్థానాల తలుపు తట్టడం జరిగింది ఈనాడు శాసన వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో న్యాయ వ్యవస్థ నేను ఉన్నా అని చెప్పి ముందుకొచ్చి ఎవరైనా కానీ రాజ్యాంగ స్ఫూర్తికి శాసనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా వాటిని సమీక్షిస్తాం సరిదిద్దుతామని చెప్పి న్యాయస్థానాలు ముందుకు రావడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టయింది ఈనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసనసభ కార్యాలయానికి స్పీకర్ కార్యాలయానికి కనువిప్పు కలగాలి ఇది చెంపపెట్టు లాంటిది ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తాత్కాలికంగా పాలక పక్షానికి రాజకీయ ప్రయోజనం ఉంటుండొచ్చు కానీ శాసనసభ విలువలను కాలరాస్తున్నట్టుగా సభ్య సమాజం అనుకునే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఈనాడు న్యాయస్థానము స్పీకర్ గారికి తెలుగుదేశం పార్టీలో నుంచి ఫిరాయించిన పన్నెండు మంది శాసనసభ్యుల అనర్హత విచారణలు పూర్తి చేసి తొంభై రోజుల్లోగా నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద వెయిట్ వేయమని చెప్పి నాడు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం చాలా శుభ సూచకం తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఏదైతే ప్రయత్నం చేసిందో మా పార్టీ శాసనసభ్యులను పన్నెండు మందిని కేసీఆర్ గారు కొనుగోలు చేసి తన బందర్ దొడ్డిలో కట్టేసుకున్నాడో ఇప్పటికైనా కనువిప్పు కలగాలి